नमस्ते वेलकम टू स्पेशल फोकस कॉमनवेल्थ क्रीडल्लो भारत स्टार शटलर तेलुगु तेज पीवी सिंधु स्वर्ण साधिंचिंदे बैडमिंटन महिला सिंगल्स विभाग फाइनल्स लो सिंधु कनाडा क्रीडाकारिणी मिचेली लीनी ओडिंचिंदे तोली गेम लो 21-15 तो नेग्गिन सिंधु रेंडो गेम नु 21-13 तो कैवसं चेसुकुंदे वरस गेम्स लो आधिपत्यं चलाइंची भारत कु मरो पसिडी अंदिंचिंदे कॉमनवेल्थ क्रीडल्लो सिंधु की इदे तोली स्वर्ण అంతకుముందు 2014లో కాంస్యం గెలిచిన సింధు 2018లో రజతం సాధించింది. విశ్వ క్రీడల్లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత మహిళ కూడా సింధునే. వీటికి తోడు ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం సహా 5 పతకాలు ఆమె సొంతం. ఇంకా ఆసియా క్రీడల్లో పతకాలు, సూపర్ సిరీస్ టైటిల్లు ఇలా సింధు ఘనతల ఖాతా పెద్దదే. కెరీర్ ఆరంభంలో దిగ్గజాల ముందు ఒక మామూలు క్రీడాకారిణిగా కనిపించిన సింధు ఇప్పుడు ఆ దిగ్గజాలకే దిగ్గజంగా మారింది. బ్యాడ్మింటన్ అరే కాక భారత క్రీడా చరిత్రలోనే అత్యుత్తమ అథ్లెట్లలో ఒకరిగా నిలిచే స్థాయిని అందుకోవడం అసామాన్య విషయం. కామన్వెల్త్ క్రీడల్లో తెలుగు తేజం పివి సింధు స్వర్ణం, బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్స్ లో కెనడా క్రీడాకారిణి మిచెల్లీ లీని ఓడించిన పివి సింధు. ఇక కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ లో పురుషుల సింగిల్స్ లో స్టార్ షట్లర్ తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ కాంస్య పతకాన్ని సాధించారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన కాంస్య పతక పోరులో సింగపూర్కు చెందిన జియా హెంగ్ టేపై 21-15 21-18 తో కిదాంబి వరుస గేమ్లలో విజయం దక్కించుకున్నారు. 2018 కామన్వెల్త్ గేమ్స్ లో రజతం సాధించిన శ్రీకాంత్ ఈసారి స్వర్ణం సాధిస్తాడని అభిమానులు ఆశించినా ఫలితం దక్కలేదు. స్వర్ణ పతకం కోసం టోర్నీ ఆరంభం నుంచి అద్భుతంగా రాణించాడు. అయితే సెమీస్ లో అనూహ్య ఓటమి ఎదురవడంతో కాంస్య పతకం కోసం పోరాడాల్సి వచ్చింది. బ్యాడ్మింటన్ లో స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కు కాంస్యం, కాంస్య పతక పోరులో జియా హెంగ్ టేహ్ పై విజయం. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణంతో మెరిసింది. 48-50 కేజీల విభాగంలో నార్థన్ ఐర్లాండ్ కు చెందిన కార్లే మెక్న్యూ పై అద్భుత విజయం సాధించింది. క్వార్టర్స్ లో వేల్స్ లో బాక్సర్ హెలెన్ జోన్స్ పై 5-0 తేడాతో, సెమీస్ లో ఇంగ్లాండ్ బాక్సర్ సావానా అల్ఫియా పై 5-0 గెలుపొందింది. తాజాగా కామన్వెల్త్ క్రీడా పోటీల్లోనూ తన ప్రత్యర్థి నార్థన్ ఐర్లాండ్ కు చెందిన కార్లే మెక్న్యూ పై బౌట్ లో ఆరంభం నుంచే శివంగిలా విరుచుకుపడిన నిఖత్ తన పవర్ పంచ్లతో ఉక్కిరి బిక్కిరి చేసింది. తుదిపోరులో కార్లేపై 5-0 గెలిచి పసిడి పతకం అందుకుంది. కామన్వెల్త్ క్రీడల్లో నిఖత్ జరీన్ స్వర్ణం సాధించడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అద్భుత ప్రదర్శనతో పసిడి పతకం సాధించిన జరీన్ కు అభినందనలు తెలిపారు. ఆమె గెలుపుతో తెలంగాణ కీర్తి మరోసారి విశ్వవ్యాప్తమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తోందని కేసీఆర్ తెలిపారు. ఇస్తాంబుల్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ లోను నిఖత్ అద్భుతమైన ప్రదర్శనతో పసిడి పతకంతో మెరిసింది. 2018లో సెర్బియాలోని బెల్గ్రేడ్ లో జరిగిన టోర్నీలో స్వర్ణ పతకం సొంతం చేసుకుంది నిఖత్ జరీన్. 2019 థాయిలాండ్ ఓపెన్ లో రజతం సాధించింది. 2019-2022లో ఫ్రాంజా మెమోరియల్ లో పసిడి పతకాలు సాధించింది. గత మేలో ఇస్తాంబుల్లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పతకం సాధించింది. వరల్డ్ ఛాంపియన్షిప్ లో బంగారు పతకం సాధించిన 5వ భారతీయ మహిళ జరీన్. వరల్డ్ ఛాంపియన్షిప్ విజయంతో కామన్వెల్త్ క్రీడల్లో మన పసిడి ఆశలను పదిలం చేసింది నిఖత్ జరీన్. కామన్వెల్త్ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ లో ఆచంట శరత్ కమల్ శ్రీజ ఆకుల జోడి సత్తా చాటింది. ఫైనల్లో 3-1 తో మలేషియాకు చెందిన జావెన్ కరెన్ లైన్ ను ఓడించింది. సీనియర్ ఆటగాడు శరత్ కమల్ తో కలిసి టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ లో ఆమె స్వర్ణం గెలిచింది. ఫైనల్లో శ్రీజ శరత్ జోడి 11-4, 9-11, 11-5, 11-6 మలేషియా జంట చుంగ్ కరెన్ జంటపై విజయం సాధించింది. శ్రీజ సింగిల్స్ లో త్రుటిలో కాంస్యం చేజార్చుకుంది. కాంస్య పోరులో ఆమె 3-4 యాంగ్ జీ చేతిలో ఓడింది. టీటీ పురుషుల డబుల్స్ లో శరత్ కమల్ సత్యన్ రంజిత్ తో సంతృప్తి పడ్డారు. కామన్వెల్త్ గేమ్స్ లో భారత మహిళల హాకీ జట్టు అదరగొట్టింది. 16 విరామం తర్వాత కామన్వెల్త్ క్రీడల్లో పతకం కైవసం చేసుకుంది. ఇక కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్ లో భారత జట్టు రజతంతో సత్తా చాటింది. ఆస్ట్రేలియాతో ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో
హర్మన్ప్రీత్ సేనా 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.3 ఓవర్లలో 152 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఓపెనర్లు షెఫాలి స్మృతి త్వరగా వెనుదిరిగారు. ఇక జెమిమాతో కలిసి హర్మన్ప్రీత్ పోరాడింది. 14 ఓవర్లకు 112 రెండు వికెట్లతో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ పై పట్టు కోల్పోయింది. 19.3 ఓవర్లలో 152 పరుగులకు ఆల్ అవుట్ అయింది. హర్మన్ప్రీత్ 65 పరుగులు, జెమిమా రోడ్రిక్స్ 33 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా జట్టులో గార్డనర్ 3 వికెట్లు, షట్ 2 వికెట్లు పడగొట్టారు. దీంతో భారత్ రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు తొలి బంగారు పతకాన్ని అందించింది సిక్కిం ముద్దుబిడ్డ మీరాబాయి చాను. 49 కేజీల వెయిట్ విభాగంలో చాను స్వర్ణం గెలిచింది. స్నాష్లో 88 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్లో తొలి ప్రయత్నంలో 109 కిలోలు ఎత్తింది. టోక్యో ఒలింపిక్ రజత పతకం సాధించిన మీరాబాయి చాను స్నాష్లో కామన్వెల్త్ క్రీడల్లో రికార్డు సృష్టించింది. స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను 49 కేజీల వెయిట్ విభాగంలో ఈ ఘనత సాధించింది. స్నాష్లో తన తొలి ప్రయత్నంలోనే 84 కేజీలు ఎత్తిన మీరాబాయి చాను రెండో ప్రయత్నంలో 88 కేజీల బరువు ఎత్తింది. మూడో ప్రయత్నంలో 90 కేజీలు ఎత్తేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కామన్వెల్త్ క్రీడల్లో తొలి స్వర్ణం అందించిన మీరాబాయి చాను 49 కేజీల వెయిట్ విభాగంలో స్వర్ణం గెలిచింది. కామన్వెల్త్ గేమ్స్ లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. ఆదివారం ఒక్కరోజే 4 స్వర్ణాలు భారత్ ఖాతాలో చేరాయి. ముఖ్యంగా భారత రెజలర్లు ఉడుంపట్టు పట్టారు. రవి దహియా, వినేష్ పొగట్, నవీన్ పసిడి పంట పండించారు. 57 కిలోల విభాగంలో ఫైనల్ పోటీలో రవి దహియా నైజీరియాకు చెందిన ఎపికే వినోమును మట్టి కరిపించి గోల్డ్ సాధించాడు. 53 కేజీల విభాగంలో వినేష్ పొగట్ శ్రీలంకకు చెందిన చమోద్యా కెసెనీపై విజయం సాధించింది. ఇలాగే ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 74 కిలోల విభాగంలో పాకిస్తాన్ రెజ్లర్ మహమ్మద్ షరీఫ్ తాహిర్పై 9-0 పాయింట్ల తేడాతో గెలిచి బంగారు పతకం గెలిచాడు. పారా టేబుల్ టెన్నిస్లో భవానీ బెన్ పటేల్ పసిడి పతకం ఒడిసిపట్టింది. అటు రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో పూజా గెహ్లోత్ కాంస్యం సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో 50 కిలోల ఫ్రీస్టైల్ విభాగంలో భారత్కు ఇదే తొలి పతకం. కామన్వెల్త్ గేమ్స్లో అథ్లెటిక్స్లోనూ భారత స్ప్రింటర్లు దుమ్మురేపారు. 400 మీటర్ల పరుగు పందెంలో హిమదాస్ బంగారు పతకం సొంతం చేసుకుంది.